ఎలాగో డైలాగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చక్కగా ట్రైలర్లో మీద మంచి డైలాగ్ ఉంది. యాక్చువల్లీ రెండు ఉన్నాయి, అదైనా చెప్పచ్చు. అదితి, యూ ఆల్సో హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, సో డైరెక్టర్ గారు మీరు దగ్గరుండి మాకు డైలాగ్ చెప్పించాలి వీళ్ళ చేత. అదితి, షీ కెన్ ఈజీలీ సినిమా ప్రపంచం. సో సినిమాలే డర్టీయా, మిగతా ప్రపంచం మొత్తం క్లీనా? సీ, హౌ ఈజీ. వావ్, ఇట్స్ వెరీ ఈజీ. చిన్న డైలాగ్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టేసుకుంటుంది. బట్ ద లాంగ్ వన్ ఆబ్వియస్లీ ఐ వాంట్ రిమెంబర్. వెన్ ఐ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఐ రిమెంబర్. కానీ చాలా బాగా చెప్పారు. డబ్బింగ్ ఎప్పుడు అంటే డబ్బింగ్ ట్రై చేసేంత బాగా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. నో షీ క్యాన్, బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఫిల్మ్స్, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ద డైలాగ్ ఈజ్ నాట్ వెరీ సినిమాటిక్. సో ఇఫ్ షీ డస్ వెరీ సినిమాటిక్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ లోడెడ్ హై ఫ్లయింగ్ లాంగ్వేజ్, దెన్ ఐ డోంట్ నో వాట్ ద సిచ్యువేషన్ విల్ బి. టఫ్, టఫ్, టఫ్. ఓకే, ఎందుకంటే సినిమాలో కూడా తను వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి చేస్తున్నట్టే ఉంది కదా క్యారెక్టరైజేషన్ కూడా. సో మేబీ డబ్బింగ్ అలా కొంచెం వచ్చి రానట్టుగా మన వాళ్ళు ఒకలాగా రాస్తారు కదా, ఆడదంటే అనుకోకుండా వచ్చి అరిష్టం కాదు నాన్న, ఆదిశక్తి పుట్టించే అదృష్టం. ఇలాంటి డైలాగులు ఎక్కువగా ఉంటే మేబీ కూతురిని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం. అంటే ఆయన ఇందాక చెప్పారు కదా ఈ సినిమాలో డైలాగులు డైలాగులుగా ఉండవు, మనం మాట్లాడుతున్నట్టుగా ఉంటది. మీరు చెప్పాలి, ఎందుకంటే దీస్ ఆర్ సమ్ డైలాగ్స్, డైలాగ్స్ అన్ను మాట. ఈ మాటలు మనం ప్రతి ఒక్క మాట ఈ సినిమాలో ఉంది. ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళు రోజు లైఫ్ లో మాట్లాడుకునే మాటలే, ఎన్నో సార్లు అంటా ఈ ఇండస్ట్రీనా ఆ ఇండస్ట్రీలో ఉందా. సో దిల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ సినిమా డేటీస్, ఆల్ దీస్ థింగ్స్ మనం జనరల్ గా మాట్లాడుకుంటాం. సో ఆల్ ఆ మాటలే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.